దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో తెలిసిందే వెంకన్న కోసం ఎంతో న్యాయ ప్రయాసలకు ఓర్చి సుదూరాల ప్రయాణించి కొండపైకి చేరుకుంటారు కొన్ని గంటల పాటు లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుంటారు శ్రీవారి దర్శన టికెట్లను కొందరు ముందే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటే మరికొందరు నడక మార్గంలో ఇచ్చే టికెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు ఇక విఐపి దర్శనం గురించి తెలుసుకుందాం సినీ క్రీడా రాజకీయ ప్రముఖులకు విఐపి దర్శన భాగ్యం ఉంటుంది భక్తుల రద్దీతో పాటు పాపులారిటీ దృష్ట్యా సెలబ్రిటీలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో విఐపి దర్శనం ఏర్పాటు చేశారు అలాంటి విఐపి దర్శన భాగ్యాన్ని ఇప్పుడు సామాన్యులకు కూడా కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయాన్ని టిటిడి బోర్డ్ చైర్మన్ భూమాల కరుణాకర్ రెడ్డి తెలిపారు సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని యువతలో భక్తి భావాన్ని పెంచాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అన్నారు రామకోటి మాదిరిగా గోవిందకోటి రాయించాలని తాము డిసైడ్ అయ్యామన్నారు 25 ఏళ్లలోపు వాళ్ళు గోవిందకోటిని రాస్తే వాళ్ళ కుటుంబానికి విఐపి దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్స్ కు అర్థమయ్యేలా భగవద్గీత పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని నిర్ణయించామని భూమాల పేర్కొన్నారు ఇక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టిటిడి చైర్మన్ భూమాల స్పందించారు సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఉదయనిధి చేసిన కామెంట్స్ ను భూమాల ఖండించారు సనాతన ధర్మం ఓ మతం కాదు అదో జీవన విధానం ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే ప్రమాదం ఉంది ఇది విమర్శలకు కూడా మంచిది కాదు అని భూమాన హితవు పలికారు ఇక సెప్టెంబర్ 18న జరిగే పాలకట్ల బ్రహ్మోత్సవం ధ్వజారోహణ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు అదే రోజు టిటిడి క్యాలెండర్లు డైరీలను కూడా ఆవిష్కరిస్తారని టిటిడి చైర్మన్ వివరించారు మరి సామాన్యులకు కూడా విఐపి దర్శన భాగ్యం కల్పించిన టిటిడి పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలపండి